దయచేసి కొంచెం గ్రామస్తులకు ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్. ఎందుకనంటే ఉండలేదా అందరు రాకు కొంచెం కొద్దిగా మంది అత్తే పడతారు అందరు పడతారు కొద్దిగా మంది ఏమైనా పాడు బ్రాహ్మణః చివరార్థే శ్వేత ప్రవాహ కల్పే వైభ శుభమనంతరే కలియుగి బాధ జంబో దుబార్ చేపట్టకండి మేరోహ దక్షిణ విజయ చైశాన్య ప్రతి కృష్ణ గోదావరి మధ్యప్రదేశ్ పార్వతీ సైతరామలింగేంద్రవత్తలే లక్ష్మీ నివాస గృహే శ్రీ భవ స్వాగత స్థలే సమస్యవత బ్రాహ్మణ హరిహర గురు చనసరిత వాస్తుమాని వ్యవహారి శ్రీ చాంద్రమణే ప్రవాది షష్టితమ విద్యే వికార నమ సంవత్సర దక్షిణాయన కార్తీక మాసె శుక్లక్షే వాసర వాసరయుక్త స్థిరవాసర శని త్రయోదశి శుభవాసర శుభనక్షత్ర శుభయోగే పూర్ణ నమంగుణ విషయ నిష్ట శుభదే అస్మాకం నమన శ్రీ మహిమ అదోధ్యాయ గుచ్చమూర్త ఆదోర్ణి విశ్వాబోధాని త్రిపాద మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆలోచన విధానం మేరకు దేశంలో ఎక్కడ లేని విధంగా పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లుండాలనేటువంటి ఒక ఆకాంక్షతో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే లక్షలాది ఇండ్ల నిర్మాణం జరిగింది. మరి వారి యొక్క కోరిక ఒకటే, ప్రతి పేదవాడికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లున్నట్టయితే ఒక వాళ్ళ జీవితానికి అన్ని విధాల ఉపకరిస్తానే ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమం. ప్రాక్టికల్గా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించడం కోసం ప్రభుత్వం మళ్ళీ ఆలోచన చేయడం జరుగుతూ ఉంది. కొన్ని జాగాల్లో పూర్తి చేసుకొని ఇంకా కొన్ని గ్రామాలలో అలాట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా కాంట్రాక్టర్లు రాకపోవడం వల్ల మరి నిర్మాణం కొన్ని సగం దశలో ఉన్నాయి, కొన్ని ప్రారంభ దశలో ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా సకాలంలో పూర్తి చేసినట్టయితే ఈ ఇల్లు పొందినటువంటి వాళ్ళ యొక్క ఆనందమే మరి వేరు, ఆ సంతోషమే వేరు. అప్పుడు కానీ డబుల్ బెడ్రూమ్ యొక్క వాల్యూ కానీ ముఖ్యమంత్రి గారు ఎందుకు ఆలోచించారో ఈ సందర్భంగా మనకు అర్థమవుతుంది. ఏదేమైనా ఈరోజు చిల్వకూడూరు గ్రామంలో కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి చేసుకొని వాటిని ప్రారంభం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఇండ్లు పొందినటువంటి పేదవాళ్ళందరికీ కూడా ఎంతో ఆనంద సమయం ఇది. ఈ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు.